హలో నాన్నగారు. హలో హలో, హాయ్ అండి. ఓకే, సో మూవీలో మీరే గ్యాంగ్ లీడర్, మరి మీ ఇంట్లో గ్యాంగ్ లీడర్ ఎవరు? జునగడ్. ఓకే, అండ్ అదర్ క్వశ్చన్, మూవీ షూట్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయా? మూవీ షూట్ చేసేటప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్స్? ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, ఫన్నీ సీన్స్ ఏమి, అంతా గ్యాంగ్ అందరం కలిసామంటేనే చాలా సరదాగా ఉండేది. పర్టికులర్గా ఫన్నీ ఇన్సిడెంట్ అంటే, ఇంటర్వ్యూ లోపల నేను ప్యారలల్గా ఆలోచిస్తూ చెప్పేస్తా. మీరు ఈ మూవీలో స్టార్టింగ్లో స్టోరీ, అదే మూవీ చూస్తూ నావెల్ రాస్తారు కదా, ఇలా రాయాలి ఇలా రాయాలి, ఏ ఇదే రాసేద్దాం అనేసి అంటారు కదా. సో అలా మీరు అంటే ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు, ఎదర్ హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ తెలుగు మూవీ అయినా, ఇలా చేయాలి ఇలా చేయాలి, అరే ఇదే చేసేద్దాం అనేసి ఎప్పుడైనా మీకు అనిపించిందా? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. అలా అనిపించిన సినిమా చెప్పాలంటున్నారా? ఇలా చేయాలి ఇలా చేయాలి, కాదు ఇదే చేయాలి అనిపించిన సినిమా గ్యాంగ్ లీడర్. అంతే గ్యాంగ్ లీడర్ ఇలా చేయాలి ఇలా చేయాలి, కాదు ఇదే చేయాలని చెప్పి ఆ పేరు పెట్టేసాం, కనీసం కథ వేరే మార్చాం. But movie is very good, congratulations. Thank you so success. Much thanks a lot. Thank you Kiran bhai, thank you so much. Hi Nani uncle. ఇది ఎడిటింగ్ లో తీసేయండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ కూర్చొని నుంచొని హాయ్ నాని అన్న అను అక్కడ. హాయ్ నాని. ఆ నాని, ఇది ఇంకా బెటర్. yes చెప్పమ్మా. ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఓకే, పేరు హర్షిత. హాయ్ హర్షిత. మీరు మూవీలో చిన్ను ఎత్తుకున్నారు కదా, నన్ను కూడా అలా ఒకసారి ఎత్తుకో. మీరు తొందరగా ఇటు వచ్చేయండి, అందరు మీరు రాకపోతే ఆ మొత్తం అందరు లేచేలా ఉన్నారండి అక్కడ. థాంక్యూ సో మచ్ అంకుల్. అంకుల్ మళ్ళీ బాగా మోయించుకొని మళ్ళీ లాస్ట్ లో హ్యాండిల్. థాంక్యూ సో మచ్ నాని. హాయ్ నాని గారు, నా పేరు జ్యోతి. హాయ్ ప్రియా మ్యామ్, ఇట్ వాజ్ అ ప్లెజర్ టు సీ యూ ఇన్ ద మూవీ అండ్ క్వైట్ రిఫ్రెషింగ్. అండ్ ఐ హవ్ అ క్వశ్చన్ ఫర్ నాని సార్. సో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లైక్ ఇన్స్పైర్ అయి ఉంటారు టు రైట్ సమ్ మూవీస్ ఆర్ ఆల్, సో మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మూవీస్ స్పానిష్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? చాలా ఇన్స్పైర్ అవుతామండి మనందరం. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక సినిమాలు చూసి, ఇప్పుడు మనకి నాకు సినిమాలు అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది, ఇప్పుడు విక్రమ్ డైరెక్షన్ అనేది ఎందుకు ఇష్టం ఉంటుంది, ఇవన్నీ అందరం సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం 100%. బట్ మరి పెన్సిల్ గైడ్ లాగా అలా కాపీ కొట్టే ఉంటాడు, అది వేరే విషయం. ఇన్స్పిరేషన్ 100% ఉంటుంది. అండ్ ఒక సినిమాగా చాలా సినిమాలు నాకు, మణిరత్న గారి సినిమాలు, బాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, అలా చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి. యా. అండ్ ప్రియా మ్యామ్, ఎనీ ప్రాంక్స్ దట్ నాని సార్ హస్ ప్లేడ్ ఆన్ యూ ఆన్ దిస్ సెట్? నాట్ ప్రాంక్ బట్ హి యూస్డ్ టు టీజ్ మీ ఎవ్రీ సింగిల్ డే బిఫోర్ ఎవ్రీ సింగిల్ సీన్ వి హ్యాడ్. వాట్ ఈ పిల్ల ఏం చెప్పట్లేదు నా గురించి అనుకుంటున్నా, చెప్తే ఇలా ఉంటుంది, అది ప్రాబ్లం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఇంకా. ఎవ్రీ సింగిల్ షాట్ కాదు పాపం, అప్పుడప్పుడు డైలాగ్ అయినా మర్చిపోతే మర్చిపోయిందని ఆట పట్టించేవాడిని. సో అది కూడా ఊరికే సరదాగా. ఎనీథింగ్ మోర్? యా, నైస్ థింగ్స్, దట్స్ ఆల్. ఓకే ఓకే. కాదు విక్రమ్ సార్, నా క్వశ్చన్ అడగలేమో అంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీకు ఎప్పుడైనా వచ్చిందా అని కాదు, ఇది రాయాలి అనుకున్న డైరెక్టర్స్లో కూడా మీరు కూడా స్పానిష్ ఇలాంటి ఫిల్మ్స్ చూసి? మెనీ మూవీస్, నాట్ ఎ ఫ్యూ. ఐ గ్రో అప్ వాచింగ్ ఫిల్మ్స్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళలేదు, సో ఆల్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ నో ఐ లెర్న్డ్ ఇట్ యాక్చువల్లీ వాచింగ్ మూవీస్. సో యా యా, వి ఆల్వేస్ వాచ్ ఫిల్మ్స్ అండ్ బి ఇన్స్పైర్డ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. హాయ్ నాని, దిస్ ఇస్ శ్రేయ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.